మౌన పోరాటం. కానీ ఈ ఒక్కసారికే, తర్వాత నుంచి మీరు నన్ను అడగకూడదు. అడగను, ఒట్టు పెట్టుకున్నాను కదా. పువ్వులు నువ్వు పెట్టమంటేనే పెడతాను. సరే, నేనిప్పుడు గుడికి వెళ్తున్నాను. మీరింట్లో జాగ్రత్తగా ఉండండి. ఇక నుంచి దుర్గ ఏం చెప్తే అదే చెయ్యాలి, సరేనా? దుర్గా? దుర్గేంటి? అదే జానకి. జానకి ఏం చెప్తే అదే చెయ్యాలి అంటున్నా. జానకి నువ్వే కదా. నువ్వు చెప్పిందే కదా నన్ను వింటాను, చేస్తాను. అంటే ఈ జానకిలోకి ఆ కనకదుర్గ వస్తుంది అని చెప్పాను కదా. నేనిప్పుడు గుడికి వెళ్ళి తిరిగి వచ్చేలోపు దుర్గమ్మ నాలోకి వస్తుంది, ఆ శక్తి వస్తుంది. అప్పుడు ఆ దుర్గమ్మ వచ్చినప్పుడు ఈ జానకి మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చేస్తుంది, మీకు కొత్త కొత్త విషయాలు నేర్పిస్తుంది. నేర్పిస్తే నేర్చుకుంటాను. నువ్వు నన్ను మారిస్తే నేను ధైర్యవంతుల్లా మారిపోతాను. అప్పుడు మళ్ళీ నీ తల్లో పూలు పెట్టనిస్తావు కదా. ఏంటి జానకి, మనం వెళ్లాలని తెలిసినప్పటికీ ఇంతసేపు చేస్తున్నట్టమ్మా? ఏంటయ్య గారు, ఆవిడ పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తుందా? పాపం, ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా భర్తకి దూరంగా ఉండని మనిషి, ఇప్పుడు ఎన్ని రోజులు దూరంగా ఉండాలో అని ఎంత బెంగగా ఉంటుంది. అందుకేనేమో కాసేపు మాట్లాడుకుంటున్నట్టున్నారు. అదిగో వస్తున్నారు. ఏమ్మా, వెళ్దామా? ఒక్క నిమిషం మావయ్య. సౌందర్య, సౌందర్య! వస్తున్నానమ్మా. ఏంటమ్మా? అమ్మా, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అమ్మా. ఏంటమ్మా, ఎప్పుడు గుడికి వెళ్ళినా చెప్పకుండా వెళ్లేదానివి, ఇప్పుడేంటి జాగ్రత్తలు చెప్తున్నావు? అది ఏం లేదమ్మా, ఏం లేదు. ఎందుకో చెప్పాలనిపించింది అందుకే. అమ్మ నాకు కూడా చెప్పిందమ్మా జాగ్రత్తలు. గోదావరి, జానకిని త్వరగా తీసుకెళ్ళాలి, లేదంటే ఆ రాక్షసులు వస్తే జానకి మాటలకి అనుమానం వచ్చేస్తుంది. అమ్మా, సౌందర్య వెళ్ళొస్తాను. సౌందర్య వెళ్ళొస్తానండి. అమ్మా జానకి, ఏంటమ్మా ఇది, గుడికెళ్ళి గంటలో ఇంటికి వచ్చేస్తావు, వచ్చేశాక మళ్ళీ నీ భర్తని నీ కూతుర్ని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటావు కదా, ఇంతలో ఎందుకంత ఎక్కువగా బాధపడిపోతున్నావు? అమ్మగారు పదండి, మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. వెళ్ళొస్తాను సౌందర్య. అలాగే అమ్మా, వెళ్ళొస్తానండి. రండి. జానకి, అవంతి నీకు ట్రైనింగ్ ఇచ్చిన వీడియోని చూశాను. నువ్వింత త్వరగా ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడం, తిరిగి అవి చేయడం అన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకో పక్క, నువ్వు ఖచ్చితంగా ఇదంతా చేస్తావనే నమ్మకం నిజమైనందుకు సంతోషంగానూ ఉంది. కానీ దుర్గా, నాకు మాత్రం ఎందుకు భయంగా ఉంది. భయమా? ఎందుకు? నేను నీలా మీ ఇంట్లో అడుగు పెడితే ఎంతవరకు నెగ్గుకు రాగలనునని భయంగా ఉంది. జానకి, ఏంటమ్మా ఇది, వాళ్ళింటి గురించి వాళ్ళింట్లో మనుషుల గురించి అన్నీ తెలుసుకుని ఇప్పుడు ఇలా భయపడటం ఏంటి? నువ్వు ఇలా భయపడబట్టే కదా ఆ విశాలాక్షి మహేంద్రలు నీ నెత్తిమీదాడారు. నేను చెప్తున్నా, ముందు నువ్వు ఆ భయాన్ని వదిలే. అవంతిచ్చిన ట్రైనింగ్,
చెప్పిన ప్రతి విషయం బాగా గుర్తుపెట్టుకో. వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళు. ఒక మనిషికి పెద్ద కొండ మీద నుంచి దూకమని చెప్పడం, దూకితే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్ళ కట్టినట్టు చెప్పడం, అందుకు ఆ మనిషిని మెంటల్గా ప్రిపేర్ చేయడం, ఆ మనిషి కూడా నేను ఇక దూకేయగలను అని అనుకోవడం, అన్నీ ఓకే. కానీ ఆ మనిషిని కొండంచు వరకు తీసుకెళ్లి నిలబడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది తను చేయబోయే పని ఎంత కష్టమో. తన గుండె కొట్టుకునే శబ్దం ఎలా ఉంటుందో అప్పుడే తెలుస్తుంది. తను ఇన్ని రోజులు తెలుసుకున్న దానికంటే ఆ లోయ ఎంత పెద్దదో దాని ముందుకు వెళ్ళి నిలబడినప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. జానకి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ జానకి, నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వెప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళావా? పెళ్లి కాకముందు చాలాసార్లు వెళ్ళాను. పెద్ద పెద్ద అల్లొచ్చి ముఖాన్ని కొట్టేవి, చాలాసేపు ఆడుకునేదాన్ని. ఆ సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? నీలాంటి నాలాంటి మనుషులు కొన్ని లక్షల కోట్ల మంది దానిలోకి దిగినా మనం కనీసం ఒక మూల కూడా రాం. ఇప్పుడు అలాంటి సముద్రం మధ్యలో నువ్వున్నావు. ఎలా బయటపడాలో తెలీదు, నీకు ఈత కూడా రాదు. ఇలాంటప్పుడు నీకు చిన్న చెక్కబల్ల దొరికింది, నువ్వేం చేస్తావు? ఆ చెక్కబల్లని పట్టుకుని ఎంత కష్టమైనా ఈదుకుంటూ ఒడ్డికి చేరుతావా, లేదా దొరికింది చిన్న చెక్కే కదా అని నిరాశగా దాన్ని వదిలేసి మునిగిపోతావా? ఎలాగైనా చెక్క సాయంతో ఒడ్డికి చేరుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంతే జానకి, సరిగ్గా గుర్తుపెట్టుకో. భయంతో ఓడిపోవడం, చేతగాక చచ్చిపోవడం రెండూ ఒకటే జానకి. చాలా తేలికైన విషయం, కానీ ఎదిరించి నిలబడ్డం, బ్రతికి చూపించడం ఎంత కష్టమైనా చాలా గొప్ప విషయం. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా పోరాడాలి జానకి. దానికి ప్రతిఫలం చివరికి నీ బ్రతుకు నీ సొంతం అవుతుంది. దుర్గా, నేను పోరాడతాను, నిలబడతాను, గెలుస్తాను. ఇది నిజమైన ధైర్యం అంటే. నీకెందుకు, నీ వెనక నేనున్నాను. అనుక్షణం నీ నీడలా ఉండి నిన్ను మా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా కాపాడుకుంటుంది నా కోడలు అవంతి. సరే సరే, ఇక మీరిద్దరూ వెళ్ళి ఒకరి గేటప్లో ఇంకొకరు పరకాయ ప్రవేశం చేసిరండి. జానకి పదా. రాత్రి నచ్చినప్పుడు పడుకొని పొద్దున నచ్చినప్పుడు నిద్రలేవడం అంటే ఎంత అదృష్టమో. ఇంటి ఓనర్ మా నాన్న, ఇంటి ఎవరానని నేను, కానీ భోగాలని అనుభవించేది ఈ దుర్మార్గులు.
ఎవరైతే నీళ్లు చల్లింది? నా మీద ఏం నీళ్ళు పడ్డాయి? రుద్ర, నాకు సడన్ గా తుమ్మొస్తేను ఈ నీళ్లు కొంచెం తుల్లాయి. నేను ఇక్కడ నిద్రపోతుంటే నువ్వు కావాలని నా గదిలోకి వచ్చి గది తోడుస్తున్నట్టు నటిస్తూ నా మొహం మీద ఇమ్మరికి నిలిపోసావు కదా. రుద్ర, నేను అలా కావాలని చేయలేదు. ఏదో పొరపడ్డ నీళ్లు పడ్డాయి. కావాలని నీళ్లు చల్లి మళ్ళీ పొరపడిన పడ్డ ఏంటవా నిన్ను? తిట్టకూడదు, నీకే పాపం తగులుతుంది. ఇదిగో మళ్ళీ నరకంలో నీ మొహం మీద వేడి నూనె పోస్తారు. ఇది నా మొహాన మురికి నీళ్లు కొడితే నరకంలో నా మొహాన నూనె కొడతారా? నేను పడుకుంటున్న టైంలో ఈ గది తొడవద్దని చెప్పానా లేదా? అంతే తొడవమని చెప్పింది. అత్తయ్య తొడవమని చెప్పినా నువ్వు తొడవకూడదు. తొడవకపోతే అత్తయ్య ఊరుకోదు కదా. అవును రుద్ర, విశాలాక్షి చెప్పిన పని వెంటనే చేయకపోతే అస్సలు ఊరుకోదు, వెంటనే కొట్టేస్తుంది. పాపం అందుకే వచ్చి సౌందర్యని గది తుడుస్తుంది. మమ్మీ చెప్పింది చేయకపోతే మమ్మీ కొడుతుంది కదా, మరి నేను చెప్పింది చేయకపోతే ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు ఈ గదంతా జిలాగి ఈ మురికి బట్టలతోనే క్లీన్ చేయి. చేసిన వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకో. రుద్ర, ఇది చాలా తప్పు, దేవునికి శిక్ష వేస్తాడు. సౌందర్య, నాన్న ఏం నాన్న ఇది? మనం మన ఇంట్లో ఉండే వీళ్ళు మన తిండి తింటూ మనం వీళ్ళ కింద బానిసల్లా బ్రతకడం ఏంటి? నీ కళ్ళు ముందే నీ కూతుర్ని ఇలా కొట్టి దారుణంగా ప్రవర్తిస్తుంటే నువ్వేం చేయకుండా ఏడుస్తూ ఉండిపోవడం ఏంటి? ఎందుకు నాన్న ఇలా బ్రతకడం? దీనికంటే చచ్చిపోవడం మంచిది కదా. అలా అనుకు, మనం ఏం చేయకపోయినా వాళ్ళు మనల్ని కొడతారమ్మా. అమ్మా గుడికెళ్ళింది, అక్కడి నుంచి దుర్గమ్మని తోడుగా తీసుకొస్తుందంట. మన జీవితాలు బాగుపడతాయంటమ్మా, అమ్మ చెప్పింది. అమ్మ దుర్గమ్మ తల్లి కాపాడమ్మా, నా కూతురు చచ్చిపోతానంటుంది, నువ్వు వస్తావని జానకి చెప్పింది అమ్మా. రామ్మా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాపాడమ్మా. రామ్మా, ఏడవకమ్మా ఏడవకు, వెళ్ళి బట్టలు మార్చుకో, ఇదంతా నేను తుడుస్తాను. నువ్వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు కూడా చెక్ వేసే ఉంచాను సార్, మళ్ళీ బౌన్స్ అయింది. వాడి దగ్గర నుంచి డబ్బు ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఏమన్నా అందామంటే బాగా తెలిసిన వాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. సార్, ప్రాబ్లం ఏంటి సార్? ఏంటైతే నీకెందుకయ్యా? దీన్ని సాల్వ్ చేయగలిగే తెలివితేటలు నీకు లేవు, కానీ నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. సార్, మనుషులందరికీ బ్రెయిన్ ఇంచుమించుగా ఒకే సైజులో ఉంటుంది, కానీ సచిన్ కొట్టిన షాట్స్ గవాస్కర్ కొట్టలేదు, ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ సచిన్ కొట్టలేదు. కొత్తగా వచ్చే కుర్రాళ్ళు ఏమీ చేయలేరు అనుకుంటే, ఈ ప్రపంచంలో టాలెంట్ అనేది భూమి మీద పుట్టిన మొదటి జాతితోనే
అంతరించిపోయేది సార్. ఏయ్ సాలాపోయా, నువ్వాగు. మురారి, ఇప్పుడు మాకు ఒక టిపికల్ ప్రాబ్లం వచ్చింది. నాకు బాగా క్లోజ్గా ఉండే పర్సన్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఒకడు నా దగ్గర 10 కోట్లు తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేస్తానని చెప్పి నాకు ఒక చెక్ ఇచ్చాడు. అదిచ్చి ఇప్పటికి 6 నెలలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు నా మనీ నా చేతికి రాలేదు. ఇప్పుడు మీరు చెక్ వేసే టైంకి అతని అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది? ఎందుకుండవు, కరెక్ట్గా 100,000 రూపాయలు తక్కువ 10 కోట్లు. అంటే 9,99,00,000 వరకు ఉంటాయి. ఎప్పుడు వేసినా ఆ 9 కోట్ల పైన ఎంతో కొంత ఉంచుతాడే, కానీ పూర్తిగా 10 కోట్లు మాత్రం ఉంచడు. దాంతో ఎప్పుడు మేము మనీ తీసుకోలేకపోయాం. చెక్ బౌన్స్ కేసు వేద్దామంటే వాడు వేరే రకంగా ఇబ్బంది పెడతాడేమోనని ఒక డౌట్. కేసు కూడా వెంటనే తేలదు. వాడితో శత్రుత్వం ఎందుకని కేసు వేయలేకపోతున్నాను. ఎప్పుడు అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తాడు, ఇవ్వనని మాత్రం చెప్పడు. ఏం చేయాలో అర్థం కాక బ్రెయిన్ వేడెక్కిపోతుంది. నాకిప్పుడు ఆ 10 కోట్లు చాలా అవసరం. సార్, మీకు 10 కోట్లు అవసరం ఉంది అంటే ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు కూడా లేదా? చాచా, అదేం ప్రశ్న? నేను చెప్పాను కదండి, ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఇలాగే తలతిక్క ప్రశ్నలతో మనకి లెక్కలేనంత తిక్కెక్కిస్తూ ఉంటారు. సార్ ప్లీజ్, మీరు కాసేపు. సార్, మీ 10 కోట్లు మీకు వస్తున్నప్పుడు 1,00,000 రూపాయలు లాస్ అయితే మీరేమైనా బాధపడతారా? చచా, ఆఫ్టర్ ఆల్ లక్ష పోతే ఏంటి, మన అమౌంట్ మనకొస్తుంది. అంటే నువ్వు ఐడియా చెప్పినందుకు నీకు 1,00,000 రూపాయలు ఇవ్వమంటున్నావా? 100,000 నాకు ఇవ్వక్కర్లేదు. మీ దగ్గరున్న చెక్లో అతని అకౌంట్ నంబర్ ఉంటుంది, 100,000 అతని అకౌంట్లో వేయండి. వెంటనే చెక్ వేయండి. మీరు వేసిన 100,000తో అతని అకౌంట్లో 10 కోట్లు ఉంటుంది. మీరు చెక్ వేసిన వెంటనే ఆ అమౌంట్ మొత్తం మీ అకౌంట్లోకి వస్తుంది, అతని అకౌంట్ ఖాళీ అయిపోతుంది. వావ్, సూపర్! ఏం బ్రెయిన్ ఇది, సూపర్! రంగనాథ్ అయ్యా, నువ్వు నిజంగా కంప్యూటర్ లాంటి కుర్రాన్ని తీసుకొచ్చావు. నాకు తెలుసు సార్, ఇతను ఎంత తెలివైనోడో అని, అందుకే మన కంపెనీకి లాక్కో చేశా. ఇన్నాళ్ళ నుంచి సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నావు, ఏ రోజైనా ఇంత షార్ప్గా ఇంటలెక్చువల్గా ఒక్క సజెషన్ అయినా ఇచ్చావా? అంటే ఇదేం పెద్ద గొప్ప ఐడియానేం కాదండి, చాలా సింపుల్ ఐడియానే. నాకు ఇది వచ్చింది కానీ. నోర్ మోయ్ సార్, అంగుళం పొడవు ఉండే బుల్లెట్లు గన్లో ఉన్నట్టు ఐడియాలు కూడా బ్రెయిన్లో ఉంటాయి. బుల్లెట్ బయటికి రావడానికి గన్లో చాలా స్ట్రగుల్ జరుగుతుంది, అలాగే బ్రెయిన్లోంచి ఐడియాలు బయటికి రావడానికి కూడా చాలా స్ట్రగుల్ జరుగుతుంది సార్. ఊరికే ఇలా అంటే ఐడియాలు రావు సార్. మురారి, చేతకాని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, వదిలి. ఇదిగో ఈరోజు నీకు సెకండ్ డే. ఈరోజు నుంచి నా కంపెనీకి నువ్వే సీనియర్ అకౌంటెంట్వి. నీ జీతం 70,000. మురారి, నువ్వయ్యా లక్కీ ఫెలో అంటే. ఇలా వచ్చావా లేదో, అలా 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 2వ రోజునే పై మెట్టెక్కేశావు. మహర్జాతకుడు అయ్యా నువ్వు. మురారి, ఇంత తెలివైన వాడి బయోడేటా నేను చూడలేదయ్యా. ఇంత షార్ప్ బ్రెయిన్ నీకుందంటే ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలు చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. ఎవరు మీ అమ్మా నాన్నలు? నాకు నాన్న లేడు సార్, అమ్మ ఒక్కతే ఉంది. అమ్మే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది. ఇవన్నీ మా అమ్మ తెలివితేటలే. అంతే కదా, మరి ఆ మహాతల్లి ఎంత తెలివిగలదో నాకు తెలుసు. ఎవరావిడ, పేరేంటి?
మా అమ్మ పేరు దుర్గా. ఆవిడ్ని నేను ఒకసారి చూడాలయ్యా. ఇప్పుడే చూపిస్తాను సార్, ఫోన్లో ఫోటో ఉంది. ఇదిగోండి సార్. జానకి నాలా మారినా నాలాగే చేస్తున్నా ఎక్కడో చోట తప్పు జరిగే అవకాశం ఉంది. నేను వెళ్తోంది కొన్ని జీవితాల నుంచి కష్టాలు తీయడానికి మాత్రమే కాదు, ఒక అమ్మాయికురాలైన 20 ఏళ్ల అమ్మాయి భవిష్యత్తుని చీకటి కాకుండా ఆపడానికి కూడా.